బాగున్నారా? సమ్ కూడా చాలా బాగున్నాం. మరి చాలా రోజుల నుంచి వీడియోస్ తీయడానికి అయితే చాలా కష్టమవుతుంది అనమాట. సో ఇక రావాలేదని చెప్పేసి ఫ్లిప్కార్ట్లో మంచిగా స్టాండ్ అయితే ఆర్డర్ పెట్టామండి. స్టాండ్ ఆర్డర్ అయితే వచ్చేసింది. మరి ఇన్ని రోజులు అయితే చాలా కష్టం అయిపోయిందండి వీడియోస్ తీయడానికి. చాలా వరకు 365 వీడియోస్ అన్నీ కూడా స్టాండ్ లేకుండానే తీసేసిన వీడియోస్ అన్నీ కూడా. సో ఇప్పుడైతే స్టాండ్ వచ్చేసింది. మరి మీ అందరి ముందు ఓపెన్ చేసి చూపిద్దామని చెప్పేసి ఇప్పటి వరకు ఇది ఈవినింగ్ కూడా ఓపెన్ చేయకుండా అట్లనే పెట్టించిందండి. ఒకవేళ మార్నింగ్ వచ్చిందనమాట ఈ పార్సల్. సో ఓపెన్ చేసి చూద్దాం మరి స్టాండ్ ఎలా ఉందనేది మీరు కూడా చూసేయండి. అండ్ అంతే, ఇంకా ఏంటంటే మనకి కొత్తగా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు కూడా ఒకవేళ స్టాండ్ తీసుకోవాలంటే ఈ స్టాండ్ అనేది బాగుంటుంది అనమాట. ట్రై చేసి చూడండి మీరు కూడా. మనకి ఏదైనా ఛానల్ పెట్టాలి అనుకుంటే ఫస్ట్ అయితే మనకి ఛానల్కి కావాల్సిన మెయిన్ ట్రైపాడ్ ఒకటినూ, మనకి ఫోన్ ఒకటి, మైక్ ఒకటి, ఇట్లా ఈ మూడు ఉంటే సరిపోతాయి అనమాట. ఈ స్టాండ్ లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. మనకి వీడియోస్ అనేది కొంచెం షేక్ అవుతా, అంటే మన ఓన్ మనం తీసుకోవడం కదా, వీడియోస్ అనేవి కొంచెం షేక్ అవుతూ ఉంటాయి. సో అట్లా అవుతూ ఉంటే మనకి చూసే వ్యూవర్స్కి కూడా అంత చిరాగ్గా అనిపించింది అనమాట, అంత ఇబ్బందిగా ఉంటుంది. సో అందుకని స్టాండ్ అయితే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. వీడియో షేక్ అవ్వకుండా ఉంటుంది, మనకి చూడడానికి కూడా ఇబ్బంది ఉండదు. సో ఇది ఒకటి మెయిన్ అనమాట గుర్తుపెట్టుకొని, ఒకవేళ ఛానల్ పెట్టాలి అనుకుంటే ముందు స్టాండ్ ఒకటి, మనకి మైక్ ఒకటి. వాయిస్ కొంచెం మనకి దూరం నుంచి మాట్లాడాలన్నా మనకి ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. సో అందుకని మనకి ఎప్పుడైనా సరే మైక్ ఒకటి, స్టాండ్ ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? సో మరి ఇక చూసేద్దాం. మరి ఇది ఆర్డర్ వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టానండి. దీని ప్రైస్ వచ్చేసి 700 అనమాటది. సో ఓపెన్ చేసి చూపిస్తాం మరి ఎట్లా ఉందనేది మీరు కూడా చూసేయండి. నచ్చితే తప్పకుండా ట్రై చేసేయండి. మరి దీని హైట్ వచ్చేసి 7 ఫీట్స్ అండి, 7 అడుగులు హైట్ అనమాట. ఓకేనా? మనం అడ్జస్ట్మెంట్లో తగ్గించుకోవచ్చు, మిడిల్గా లెవెల్ అట్లా లెవెల్ చూసుకుంటా తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు అనమాట. ఓకేనా? దీనికి ఇయరింగ్స్ కూడా వచ్చాయి, అన్నీ కరెక్ట్గా వచ్చాయా లేదా ఓపెన్ చేసి చూద్దాం. ముందైతే చెప్తాను నేను ఆర్డర్ చేసుకునేటప్పుడు అవన్నీ కనిపించాయి మీకు. సో ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత చూద్దాం మరి అవన్నీ వచ్చాయా లేదని మీకు కూడా తెలుసు. సో ఫ్రెండ్స్ ముందైతే ఓపెన్ చేస్తాను. మరి ఫ్రెండ్స్ ఈ ట్రైపాడ్ అనేది అన్బాక్సింగ్ అయిపోయిన తర్వాత అసలు ఇందులో అన్నీ రావాల్సినవన్నీ కరెక్ట్గా వచ్చాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే మనం ఆన్లైన్లో తీసుకుంటున్నాం కాబట్టి దీనికి రావాల్సిన పార్ట్స్ అన్నీ కూడా కరెక్ట్గా వచ్చాయా లేదో చూసుకోండి. మనం ఆఫ్లైన్లో తీసుకుంటే దీనికి అన్నీ కూడా చూసే తీసుకుంటాం కదా. సో అదొకటి. తర్వాత వచ్చేసి అసలు ఇది ఏ విధంగా ఫిట్ చేసుకోవాలనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తానండి. ఎందుకంటే కొత్తగా ట్రైపాడ్ స్టాండ్ యూజ్ చేయాలి అనుకుంటే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలు దీని ఫిట్టింగ్ విధానం తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటారని చెప్పేసి ఈ చిన్న వీడియోని అయితే చేస్తున్నానమాట. సో మనకి ఈ స్టాండ్ వచ్చేసి కొంచెం స్టాండర్డ్గానే ఉందండి, అంటే మన బడ్జెట్లో మనం తీసుకోగలిగేలాగా అయితే ఉందన్నమాట. సో నేనైతే ఫస్ట్లో 350 వచ్చే స్టాండ్ అయితే ఒకటి తీసుకున్నానండి, కనుక అంత బాగాలేదనమాట, నచ్చలేదన్నమాట. అది మనకి అంటే 7 ఫీట్స్ లేదు, అది చాలా లెంత్ తక్కువగా ఉందన్నమాట. సో అందుకని నాకు అది నచ్చక మళ్ళీ అది రిటర్న్ పెట్టేశాను. మళ్ళీ ఇదైతే తీసుకున్నానమాట. ఇదైతే బాగుంది, నాకు నచ్చింది అనమాట. దీనికి రింగ్ వచ్చేసి 10 ఇంచెస్ రింగ్ అయితే వచ్చిందనమాట. స్టాండ్ ఏమో మనకి 7 ఫీట్స్ వచ్చింది. సో చూసారు కదా ఈ విధంగా ఉంది. ఇక్కడ మనకి ఆన్ అండ్ ఆఫ్ బటన్స్ కూడా ఇచ్చారనమాట. అలానే మనకి లైటింగ్ ఫోక్స్ అనేది ఎక్కువగా రావాలా తక్కువగా రావాలా అనేది కూడా ఇక్కడ చిన్న చిన్న బటన్స్ అయితే ఇచ్చారు క్లియర్గా. చాలా బాగుందండి, స్టాండర్డ్గానే ఉంది. మనం ఈ ఫోన్కి, మన మొబైల్ ఫోన్కి ఇదైతే వాడుకోవచ్చు. ఇంకా మనము వీడియోస్ కొంచెం రన్ అయ్యేటప్పుడు పర్లేదు బాగానే ఉందనుకున్న టైంలో మంచి స్టాండ్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి మన బడ్జెట్కి తగ్గట్టుగా ఎక్కువ డబ్బులు ఖర్చు చేయకుండా వేస్ట్ చేసుకోకుండా ఈ స్టాండ్ అయితే పర్లేదండి, ఇదైతే తీసుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. సో దీని ఫిట్టింగ్ విధానం కూడా చూసేద్దాం. మరి ఇందులో రావాల్సిన పార్ట్స్ అయితే ఇవ్వండి, చూస్తున్నారు కదా.